ప్రభువైన యేసుక్రీస్తు నామములో టెడ్డీటీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. మీ విశ్వాసం కొరకై మా సాక్ష్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తున్నారు, వారిని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. యుగ సమయంలో వారి యొక్క సాక్ష్యం ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరచబడటానికి మన మధ్యలోకి బ్రదర్ వచ్చేస్తున్నారు. వారి మాటల ద్వారా వారి సాక్ష్యాన్ని మనం తెలుసుకుందాం. ప్రెసిడెంట్ బ్రదర్, నా పేరు ప్రవీణ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? వేదపరం క్రైస్ట్ వర్షిప్ చర్చ్. పాస్టర్ గారు పేరు? పాస్టర్ రమేష్ బాబు గారు. చిన్నప్పటి నుంచి లేకపోతే పుట్టుకతోనే క్రైస్తవులుగా ఉన్నారా లేకపోతే మధ్యలో కన్వర్టెడ్ క్రైస్తవులు? పుట్టినప్పటి నుంచి మా తల్లిదండ్రులు అయితేమి వాళ్ళ తల్లిదండ్రులు అయితేమి అందరూ క్రైస్తవ జీవితంలోనే ఎదుగుతూ ఉన్నాం బ్రదర్. అయితే ఆ క్రైస్తవులుగా జీవించాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఎదగాలి అనేది మా తల్లిదండ్రులు మాకు ఎప్పుడు నేర్పించేవాళ్ళు. ఏ ఒక్క రోజు కూడా సన్నిధానానికి వెళ్లకుండా మేము ఆగలేదు. ప్రతి శుక్రవారం అయితే ఏమి అంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ అని ఉంటాయి, వాటిలో ఎదగడం అయితే ఏమి, మేము స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి అన్నమాట ప్రతి ఎప్పుడు కూడా నువ్వు ఇలానే జీవించాలి, విశ్వాసంగా ఎక్కువ బలపడాలని ఎక్కువ మా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఎప్పుడు మాకు ఉండేది. కానీ దాంట్లో ఉండే ఒక ఆత్మీయత బాగా మేము దాంట్లో ఎదిగేవాళ్ళం. అనేక మందిని చూస్తే అంటే వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉంటారు. అవును కదా. అంటే మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారం మా తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నారు, వారు చెప్పిన ప్రకారం సండే స్కూల్ అయితేనే తల్లిదండ్రులు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంటే మనం కూడా వారితో వెళ్ళే విధంగా అయితేనే అలా విధంగా ఆ విధంగా మనం చేసేవారు అనమాట. అనేక మంది అలా చేస్తున్నప్పటికీ కూడా నిజంగా దేవుని ఎరిగిన వారు చాలా తక్కువ, చాలా తక్కువ మందిని మనం చూస్తాం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి. పుట్టుక నుంచి మీకు తల్లిదండ్రుల వారి యొక్క మార్గంలో మీరు నడిచి నడిచారు, అదేవిధంగా సండే స్కూల్ అయితే ఆ విధంగా మీరు వెళ్ళారు, అది బాగానే ఉంది. కానీ నిజంగా వ్యక్తిగతంగా దేవుణ్ణి ఏ సందర్భంలో మీరు తెలుసుకున్నారు? నేను వ్యక్తిగతంగా తెలుసుకోవడం అంటే క్రైస్తవులుగా చర్చికి వెళ్ళడం రావడం ఏదో రొటీన్గా వెళ్ళేవాడిని వచ్చేవాడిని, అలానే తల్లిదండ్రుల మాట జవ దాటకుండా ఎదుగుతూ వచ్చేవాడిని క్రైస్తవ జీవితంలో. కానీ నేను వేదపాలంలో క్రైస్ట్ వర్షిప్ చర్చ్ అనే సంఘానికి నేను ఎన్నో సంఘాలకు వెళ్ళాను. వెళ్ళడం అంటే ఏదో స్కూల్కి వెళ్ళి ఎట్లా వస్తాం, కాలేజీకి వెళ్ళి ఎలా వస్తాం అలానే వెళ్ళాను వచ్చేవాడిని, యథావిధి మళ్ళీ పాప జీవితంలో మార్గంలో నడుస్తూ ఉండేవాడిని. అయితే చిన్న సంఘమైన వేదపాలంలో క్రైస్ట్ చర్చ్ సంఘానికి వచ్చిన తర్వాత మా దైవజయంలో పాస్టర్ రమేష్ బాబు గారు ఆత్మీయంగా ఎక్కువగా నన్ను మమ్మల్ని బలపరచడం జరిగింది. అంటే ఆత్మీయంగా అంటే ఇప్పుడు అందరూ చెప్పే వాక్యమే చెప్తారు అందరూ, కానీ వాక్యం ద్వారా ఏ విధంగా నువ్వు నడవాలి, ఏ విధంగా ద్వారా నువ్వు ఎదగాలి, ఆ వాక్యం నీకు చేసే మేలేంటి అనేది చాలా బలంగా మమ్మల్ని బలపరిచారు. అందును బట్టి ఆయన ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే వాక్యం అందరూ చెప్తారు, కానీ వాక్యం ద్వారా ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా నడవాలి, వాక్యం నీకు ఏం మేలు చేస్తుంది, నువ్వు నడిచే మార్గం ఎలా తెలియజేస్తుంది, నువ్వు నీ ఆలోచనలో నీ ప్రవర్తనలో ప్రతి విషయంలో కూడా వాక్యం అనేది నీకు నేను చెప్పిన వాక్యం ప్రతిరోజు చదవగలిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు మనం ఎప్పుడైనా ఆదివారం పాటు సంఘానికి వెళ్ళినప్పుడు మనం ఓన్లీ వెళ్తాం, వాక్యం వింటాం, వచ్చేస్తాం, కానీ వాక్యం ఇంటికి వచ్చిన తర్వాత చదవం. ఓన్లీ చదువుతుంటాం, వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది, రోజువారీ రోజులు జరుగుతూ ఉంటాయి. కానీ నాకు మా దైవ సేవకులు ఏం నేర్పించేవాళ్ళంటే నేను ఏదైతే వాక్యం చెప్తానో నువ్వు ఇంటికి వెళ్ళి పక్క రోజు కానీ ఆ రోజు కానీ దాంతో టైం స్పెండ్ చేయి. ఎవరికైనా ఇప్పుడు మాకనే కానీ మా సంఘంలో ఉండే వాళ్ళ విశ్వాసులకైతే అందరికి కూడా వాక్యం చదవండి అన్నప్పుడు మేము ఆ పాయింట్ గెస్ట్ చేసి ఆయన ఏదైతే వాక్యం చెప్తారో ఆ వాక్యాన్ని వెళ్ళి రెఫరెన్స్ అన్ని మళ్ళీ తీసి ఒక గంట సేపు దాని గురించి స్పెండ్ చేసేవాళ్ళనమాట. అంటే కొంతమంది హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయొచ్చు, 1 అవర్ స్పెండ్ చేయొచ్చు. అంటే దాంట్లో ఉంటే విశ్వాసంలో నువ్వు ఎదగడానికి నీ మార్గం తెలియజేయడానికి అనమాట. ఫర్ సపోజ్ నువ్వు చదివిన దానివల్ల నీకేంటంటే ఏదన్నా ఫర్ సపోజ్ నీకు ఆపద వస్తుంది,
లేదా నీలో ఏమన్నా పాప ఆలోచన వస్తున్నాయి, వచ్చినప్పుడు ఆయన చెప్పే వాక్యం నీకు అక్కడ పాయింట్అవుట్ చేస్తుందన్నమాట. నీ నీ హృదయంలో అయితే ఏమి, నీ మైండ్లో అయితే ఏమి పాయింట్అవుట్ చేస్తుంది. దాన్ని బట్టి నేను ఎక్కువగా విశ్వాసం ఎదిగేవాడిని. వాక్యం మిమ్మల్ని గట్టిగా బలపరిచే, చాలా చాలా బలపరిచేది. ఎందుకంటే నేను ఆ వాక్యం చెప్పినప్పుడంతా విని తర్వాత ఒకవేళ ఏదైనా వేరే ఆలోచనలో, ఇప్పుడు సంఘానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చాలా చాలా ఆలోచనలోనే వచ్చి బాధ వేదన అనారోగ్యంతో వస్తారు. అంటే సంఘంలో గడపాలి, ఎందుకంటే ఆ వాక్యం చదువుతుంటాం కాబట్టి మాకు ఎక్కువగా అనిపించేది. ఎప్పుడు కూడా ఆయన దైవ సేవకులు ఎప్పుడైతే ఆ పాయింట్స్ అన్ని చెప్పిన తర్వాత మేము దాని ద్వారా ఎక్కువగా నడిచేవాళ్ళం అన్నమాట. అంటే పాస్టర్ గారి వాక్యాల ద్వారా, ఆ యొక్క దైవ సందేశాల ద్వారా దేవునికి మీకు ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు ఆ యొక్క మాటల ద్వారా విని. అవును బ్రదర్, అవును. అసలు ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి తెలియజేస్తుంటే ప్రతి ఒక్క మార్గంలో ఇది కరెక్ట్. ఎందుకంటే నాకు ఇప్పటిదాకా ఏ దైవ శాఖలు మాకు ఎప్పుడు చెప్పలేదు, మాకు ఇప్పటిదాకా ఏ దైవ శాఖలు కూడా ఇలా చేయండి అలా చేయండి ఇప్పుడు మాకు చెప్పలేదు. వెళ్తామనో ఆరాధిస్తున్నాం, వాక్యం వింటున్నాం, వస్తున్నాం, కానీ పలానా టైంలో ఇలా చదవాలి, పలానా వాక్యం ఎప్పుడు, అంటే ఆయా సేవకులే కాదమ్మా, ఎవరు చెప్పినప్పుడు కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంటికి వెళ్ళంగానే ఒక 10 నిమిషాలు కానీ అరగంట కానీ వాక్యాన్ని చదవండి. వాక్యంలో మీకు ఏంటి, మనం ఏం చెప్పారనేది మన హృదయంలో నాటుకుపోతుంది. ఒక్కసారి మీరు నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి, మీ జీవితం ఖచ్చితంగా అంటే మీకు అద్భుతాలు మీరే చూస్తారు. ఎందుకంటే వాక్యం వినడమే కాకుండా ఇంటికి వెళ్ళగానే ఒక అరగంట నా కోసం మీరు టైం స్పెండ్ చేసి ఒక వాక్యం విని చక్కగా మీరు వెళ్ళి దాని ద్వారా ఇప్పుడు మీరు ఏదైనా వేసే అడుగులో ప్రతి అడుగులో కూడా దేవుడు మీకు అక్కడ మీకు ముందుగా నడిపిస్తాడు. ప్రతిదీ మీకు దేవుడు మీకు ముందుండి ఏం చేయాలి, ఎలా నడవాలి, ఏంటి ప్రతి ఒక్క పాపంలో అయితే ఏ వేసినా అది చేయకూడదమ్మా నువ్వు, అదో వాక్యం నీకు వెంటనే అక్కడ పాయింట్అవుట్ చేస్తుంది అన్నమాట. వెంటనే అలాగా ఆత్మీయంగా చాలా బలపరచడం జరిగింది మా దైవ సేవకులు. మీ యొక్క దైవ సేవకుడు వచ్చిన తర్వాత ఆ యొక్క మాటలు విని మీరు దేవుణ్ణి అంటే నిజమైన ఆ యొక్క దేవుని మాటలు అవన్నీ విని దేవునికి మీరు ఒక సంబంధం ఏర్పరచుకోవడం జరిగింది. బ్రదర్ మీరు చెప్పిన ప్రకారం అదే మీ దైవ సేవకుడు వచ్చిన తర్వాత ఇన్ని మాటలు విని దేవునితో ఒక బంధం ఏర్పరచుకోవడం జరిగిందని మీరు తెలియజేశారు. ఈ దైవ సేవకుడు రాకముందు అనేక సంవత్సరాలు గడిచాయి కదా, అనేక నెలలు అనేక సంవత్సరాలు మీరు జీవించారు. అదే కదా బ్రదర్ నేను కూడా అంటున్నాను, గతంలో జరిగిన సంఘాలైతేమి పాస్టర్లు అయితేమి ఎదుగుతా ఉన్నాం అంటే ఏదో స్కూల్కి వెళ్తున్నాం, లెసన్ వింటున్నాము, వస్తున్నాం అనే జీవితంలో ఎదిగేవాడిని తప్ప ఆత్మీయంగా ఎదగడం అనిన తర్వాత వాస్తవంగా అంటే ఏదో చెప్పాలనేది కాదు, నా సాక్ష్యం ఇది. ఎందుకంటే దేవుని మహిమకరంగా ఉండాలి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పే వాక్యాన్ని అంటే మేము కూడా అట్లే వినేవాళ్ళం, కానీ ప్రతిసారి పాయింట్అవుట్ చేసేవాళ్ళు అనమాట, అమ్మా ఈ వాక్యం ద్వారా నువ్వు ఇలా ఇలా జరగాలి, ఇలా నడవాలి, ఈ వాక్యం నీకు అంటే ఏ చెప్పినప్పుడు కూడా వాక్యం అరే ఎవరి కోసం వచ్చింది అనేది ఆలోచించకూడదు. ఏ వాక్యమైనా దేని గురుండి వచ్చినా దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే అర్థం అమ్మా, నువ్వు ఆ వాక్యానుసారంగా నడువు అని ఎక్కువగా మమ్మల్ని ప్రేరేపించేవాళ్ళనమాట. నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అంటే ప్రతి ఒక్కరిని, నన్ను ఒక్కరినే కాదు ప్రత్యేకమైన సంఘ విశ్వాసాలు అందరూ కూడా, అమ్మా వాక్యం వచ్చింది కదా, నువ్వు వచ్చినప్పుడు కొంతమంది ఎట్లా అనుకుంటే ఏమైనా వాక్యం చెప్పారంటే ఒరే వాళ్ళ కోసం చెప్పారు కదా మన కోసం కాదులే అని అనుకోకూడదు అని ఎక్కువగా మనం బలపరిచేవాళ్ళు. దాన్ని బట్టి ఎక్కువగా మేము ఆయన మాటలు ఏది కూడా జవదాటకుండా ఆ వాక్యానుసారంగా ఎక్కువ ఎదగడం జరిగింది బ్రదర్. అంటే ఈ సంఘానికి వచ్చిందని వాస్తవంగా ఎన్నో సంఘాలు చూసాం, ఏదో చెప్తాను కదా స్కూల్కి వెళ్ళి వచ్చేవన్నట్టే ఉండేది, కానీ ఆత్మీయత మాకు లేదు. ఆత్మీయ నామకార్థంగా వెళ్తున్నాం వస్తున్నాం అంటే క్రైస్తవుడు జీవితంలో ఇలా ఎదగాలి, ఆహా ఏదో పంచువాలిటీ అనమాట, మనం క్రైస్తవులని ఇతరులకు తెలియజేసే విధంగా నడుచుకునే వాళ్ళం తప్ప ఆత్మీయంగా ఇతరులు ఏమైనా కనిపిస్తే దేవుడు మాటలో పంచుకోవడం కానీ దేవుడు మాటలో ఎలా ఉండాలి, నువ్వు క్రైస్తవులు అంటే నువ్వు నీ దేవుడు ఏం మేలు చేస్తున్నాడు అని ఎంతోమంది, ఏంటి ఈ దేవుడే కాదు మా హిందూస్ కూడా ఎంతోమంది ఉన్నారు అని ఎలా చాలామంది చాలా దేవుడి గురించి చెప్పేవాళ్ళు. కానీ నేను నిజంగా ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఆ వాక్యం నా హృదయంతో మాట్లాడిన తర్వాత ఇదివరకు జీవితంలో ఎన్నో పాపాల జీవితంలో ఎదుగుతూ ఉండేవాడిని, కానీ ఈ వాక్యం ఆయన చెప్పినట్టు చదివి నడిచిన తర్వాత ప్రతిదీ నాకు పాయింట్అవుట్ చేసేదనమాట. దేవుడు నాతో మాట్లాడేవాడు ఉదయకాలం ముందు ప్రార్థన చేసుకున్నప్పుడైతే ఏమి లేదంటే ఏదైనా మార్గంలో వెళ్ళి ప్రతిరోజు నాకు అలవాటు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు బైబిల్ ఒక అధ్యాయం చదవడం నాకు అలవాటు. అది ఆ దేవుడు ఆ మేలును బట్టి ఆ వాక్యం దగ్గర దగ్గర ఇప్పటికి 3 సార్లు బైబిల్ మొత్తం చదివాను అనమాట. ఆ వాక్యం ప్రతిదీ ఆయన చెప్పే వాక్యానికి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది అనమాట. అంటే నువ్వు వేసే ప్రతి అడుగులో ఇది జాగ్రత్తగా నడవాలి, నువ్వు అలా నడవకూడదు, పాప జీవితంలో ఉన్నావా చేయకూడదు అని హెచ్చరించేది అనమాట.
అట్లా నాకు ఆయన వచ్చిన తర్వాతే నేను ఎక్కువ ఆత్మీయ ఎదగడం జరిగింది బ్రదర్. పూర్తిగా దేవునిలోకి వచ్చారు మీరు? అవును బ్రదర్, పూర్తిగా వచ్చిన తర్వాత జీవితానికి దానికి ముందు అనేక సంవత్సరాలు గడిచాయి. అవును, మీరు అంటే పూర్తిగా దేవునిలోకి రాకుండా. అవును, దేవుని మీద ఆధారపడి జీవించిన జీవితానికి దానికి ముందు జీవించిన జీవితానికి ఏదైనా వ్యత్యాసం? చాలా చాలా ఉన్నాయి బ్రదర్. అంటే ఇదివరకు ఎన్నో మార్గాలు నడుస్తూ ఉండేవాళ్ళం, జరుగుతూ ఉండేది. కానీ నేను దేవునిలో వచ్చిన తర్వాత నాకు గత 2 నెలల క్రితం ఒక యాక్సిడెంట్ అయింది. ఇక్కడ గెడ్డం దగ్గర అంటే రోడ్డు తగిలి బయట యాక్సిడెంట్ అయ్యి తగిలిందనమాట. అయితే ఆ సమయంలో అక్కడ ఎప్పుడు కూడా మరణాలే ఎక్కువ సంభవించాయి. పెద్ద హాస్పిటల్ దగ్గర ఎక్కువగా ఆ ప్లేస్ అనేది చాలా డేంజర్ స్పాట్ అనమాట. అయితే ప్రతిసారి ఇప్పుడు కూడా మా దైవ సేవకులు ఏంటంటే ప్రార్థించేటప్పుడు ఏదన్నా ఆపద వస్తుందంటే మరి దేవుని కార్యం వెంటనే ఆయన బయలుపరిచేది అనమాట. దేవుడు ఆయన బయలుపరిచిన దాన్ని బట్టి మాకు వెంటనే మా పలాన టైంలో నీకు పలాన సంభవించబోతుంది, జాగ్రత్త అంటే ముందడుగు అనమాట వేసే ముందు తెలియజేసేవాళ్ళు, హెచ్చరిక చేసేవాళ్ళు. కానీ ఆ రోజు వెళ్తున్నాం, అమ్మ జాగ్రత్త అని చెప్పారు, బట్ ఏముందిలే ప్రమాదం అట్టొస్తున్నా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే వెళ్ళడం అనుకోకుండా వేరే బైక్ రావడం పడిపోవడం జరిగింది. పడిపోగానే వెంటనే అంటే ఇతర దైవ సేవకులు కన్నా ఈ దైవ సేవకులు ఎట్లా అంటే జరిగింది ప్రమాదం అనగానే ఇమ్మీడియట్గా వచ్చేవాళ్ళు అనమాట. అది ఎలా వచ్చేవాళ్ళు కూడా తెలియదు. అలాగే ఇమ్మీడియట్గా మాకు రెస్పాన్స్ ఇచ్చి మాకు వచ్చి దగ్గర చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ అన్ని చెక్ చేయించిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, డాక్టర్ స్టిచ్చెస్ చేయాలన్నారు. అప్పటికి ఇక్కడ ఒక 3 చేతికి ఒక 2 5 ఇంజక్షన్లు వేసి, నాకు ఇంజక్షన్ అంటేనే భయం. అయితే ప్రభు ఎట్లా చేయాలి అయినా అనుకున్న తర్వాత ఇంజక్షన్ చేస్తే నేను అప్పుడు పాస్టర్ గారికి చెప్పాను, సార్ నేను వణుకుపోతున్నా అని చూశారనమాట. ఏం లేదు నాన్న, నువ్వేం కంగారుడు బాక, చిన్న స్టిచ్చెస్ కదా, అదేం మనకేం కాదు అని. సార్ నాకు స్టిచ్చెస్ అయితే నాకేం వద్దు, దయచేసి ఇక్కడి నుంచి డైరెక్ట్గా సంఘానికి వెళ్ళిపోదాం, మీరు ప్రార్థన చేయండి చాలు నాకేం వద్దు అంటే వెంటనే అప్పుడు ఎవరైతే కాంపౌండర్లు డాక్టర్లు అయితే ఉన్నారో వాళ్ళు కొంచెం అమౌంట్ పే చేసి వెంటనే మీకు బయలుదేరి వెళ్ళిపోయాం. వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మొదటగా యాక్సిడెంట్ అయిందనగా తల్లిదండ్రులు చెప్పడం లేదంటే ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ నేనేం చేశానంటే, అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఆయన చెప్పిన వాక్యం బట్టి నేను ఎదుగుతున్నాను కాబట్టి నాకు దేవుడి మీద భారం మోపాను అనమాట. అంటే వెంటనే నేను ఇంటికి వెళ్లకుండా, ఇంటికి వెళ్తే అందరు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు పిల్లలు భార్య అందరూ కంగారు పడతారని నేను సంఘానికి వెళ్ళిపోయి కూర్చొని, సార్ ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేసి వెళ్ళిపోతామంటే ప్రేయర్ చేసి అంతా అయిపోయిన తర్వాతనే ఇంటికి వెళ్దాం సార్ అనేవాడిని. అట్లా జరిగిన తర్వాత మీరు నమ్ముతారనమాటో కరెక్ట్గా ఒక 10-12 రోజుల కల్లా పూర్తిగా మాయమైపోయింది. అసలు మీకు ఇట్లా గెడ్డం వచ్చింది, అసలు ఎక్కడ తెగినట్టు తెలియదు, ఏం లేదు. ఒక కానీ డాక్టర్ పర్టికులర్ మెన్షన్ చేశారు ఏమని, స్టిచ్చెస్ అయిపోతే కష్టం సార్, ఇది ఇలా జారిపోద్ది, ఇలా పెద్దదైపోద్ది అని అన్నారు. కానీ దేవుడు ఆయన నమ్ముకున్న తర్వాత, ఆయన విశ్వసించి ఆయన మార్గం నడిచిన తర్వాత అసలు అనుకూలమైన సంఘటనలు జరుగుతాయన్నమాట. అదే సంఘటన నాకు జరిగింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా స్టిచ్చెస్ చేయాల్సింది, ఇలా కవర్ అవ్వదుగా ఎవరు కూడా, అసలు బ్లడ్ కరతనే ఉండేది అనమాట. ఆ 10 డేస్ కూడా ప్రతిరోజు ఒక్కొక్క డ్రాప్ అలా వస్తూనే ఉండేది. కానీ దేవుడి మీద భారం వేసి ఒక ప్రేయర్ ఆయిల్ అనేది పెట్టుకోవడం, అంటే ఆయన ప్రేయర్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట, ఇచ్చిన తర్వాత ఆయిల్ పెట్టుకోవడం అలా జరుగుతూ ఉండేది. అలాగే ఎన్నో దేవుడు ఎన్నో మేలు అనమాట. ఏదైనా అవసరం వచ్చినా ప్రభు నాకు ఫలాన్ని కావాలి ఇమ్మీడియట్ అనమాట. నీకు ఏదో ఇప్పుడు కాదులే అని నిర్లక్ష్యం ఉండడం, దేవుణ్ణి ఏదైతే మనం అడుగుతామో ఖచ్చితంగా ఆయన మనకి అనుగ్రహిస్తాడు బ్రదర్. అంటే ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే దేవునితో ఒక మంచి బంధం ఏర్పరచుకున్న తర్వాత ఇవన్నీ జరగడం జరిగింది. అవును, దానికి ముందు అలా లేదు. లేదు, దాని ముందు ఏంటంటే ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అంతవరకే జరిగేది తప్ప ఇట్లా అయితే ఎప్పుడూ జరగలేదు బ్రదర్. అంటే అంటున్నాను కదా, సంఘాన్ని వచ్చిన తర్వాత అసలు ఆ వాక్యం విని తర్వాత దైవ సేవకుల ద్వారా ఆయన మార్గంలో ఆయన ఏం చెప్పినా మేము ఖచ్చితంగా వినేవాళ్ళమే. నిర్లక్ష్యంగా తీసుకోవడం అనేది ఏం కాకుండా డైరెక్ట్గా అట్టే వినేవాళ్ళమే, అట్లే చేసేవాళ్ళం బ్రదర్. చెప్పిన ప్రకారం మాకు కూడా మీ యొక్క దైవ సేవకుల గురించి వినాలని మాకు కూడా కొంచెం ఆతృతగా ఉంది. మా యొక్క ప్రేక్షకులకి మీ యొక్క దైవ సేవకుల గురించి కొన్ని మాటలు తెలియజేస్తారు. నేను మా పాస్టర్ రమేష్ బాబు గారి గురించి తెలియజేయాలి ఏంటంటే, క్రైస్తవ చర్చ్ సంఘానికి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో సంఘాలకు వెళ్ళారు, ఎంతోమందిని ఆత్మీయంగా బలపరిచారు. అయితే మా సంఘానికి వచ్చిన తర్వాత అదే మేము క్రైస్తవులుగా ఏ విధంగా జీవించాలి, నువ్వు క్రైస్తవుడు అంటే నువ్వు ఎవరు, నీ దేవుడు ఎవరు, అసలు నీ దేవుడి ద్వారా నువ్వు మేలు ఏం పొందుకుంటున్నావు అనేది మాకు ఎక్కువగా నేర్పించేవాళ్ళు. సండే స్కూల్ అయితే ఏమి, మళ్ళీ యూత్ మీటింగ్స్ అయితే ఏమి, అన్నీ అలా డిఫరెంట్గా ఒక్కొక్క మీటింగ్ కండక్ట్ చేసి ఏ విధంగా బయట పరిచయం చేయడం,
అంటే ఆయన ఆయన సువార్త ఏ విధంగా ప్రకటించాలన్న అన్నదన్ని మాకు ఆత్మీయంగా ఎక్కువగా బలపరిచేవాళ్ళు ఎక్కువగా. నేను అనేది ఏంటంటే మీకు సమయం ఉన్నప్పుడు ఈ కార్యక్రమం దేవుడు నాకు ఎంత విశ్వాసం ద్వారా నేను వాక్య సాక్ష్యం చెప్పాలని సిద్ధపడగలుగున్నాను. మొదటగానే చెప్పాలనుకుంటే నేను చేసే పని వృత్తి వల్ల నేను రాలేకపోయాను. అయితే ఆయన గురించి చెప్పాల్సింది ఏంటంటే మొదటగా మీరు ఆయన వాక్యం వినండి. ఒకసారి సంఘానికి వచ్చి మీరు ఆయన వాక్యం విని తర్వాత మీరే చెప్తారు ఆయన ద్వారా ఏం మేలు పొందుకుంటున్నాము, ఏం అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. అంటే ఎంతోమంది అస్వస్థతలు జరుగుతున్నాయి, ఎంతోమంది కార్యాలు, ఎంతోమంది ఇబ్బందులు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అన్నిటికీ కూడా దేవుడు మన పట్ల వెనకాల ఉండి నడిపిస్తారన్నమాట. అలాగా మన పాస్టర్ గారు కూడా ఆయన మనల్ని ఎంతగానో పుష్ చేసి ప్రతి విషయంలో సహాయంగా ఆత్మీయంగా ఆపద వచ్చినా ఏంటమ్మా ఇలా లేదు నా దేవుడు నీకు చేస్తాడు అని ధైర్యాన్ని అనమాట. అంటే ఆ ధైర్యం నుంచి విడిపోకుండా ఎక్కువగా మనం బలపరిచి చేసేవాళ్ళు బ్రదర్. మీ యొక్క వ్యక్తిగతంగా ఏమన్నా వ్యక్తిగతంగా అంటే బ్రదర్ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమన్నా? అదే ఇప్పుడు మీకు చెప్పాను కదా బ్రదర్, వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు నాకు యాక్సిడెంట్లు అయితే ఏమి వాటిలో కానీ ఇప్పుడు ఏదన్నా ఎన్నో మార్గంలో మామూలుగా నడుస్తుంది పాప జీవితం ఎన్నో ఎదిగే వాళ్ళం, ఎన్నో చేసి ఇంటి ప్రభావ ఎట్లా ఎదుగుతూ ఉండేవాడిని. కానీ ఆయన మార్గంలో నడిచిన తర్వాత ఆయన మార్గంలో అన్ని ఆయన వాక్యం తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి నాకు ఎన్నో కార్యాలు అద్భుత కార్యాలు జరుగుతూ వచ్చేవి. దాన్ని బట్టి నాకు ఎంతోగానో మా దైవస్ ఒక ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన లేకపోతే ఇంకా మేము ఆత్మీయంగా ఎదగలేమేమో, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆయన కానీ మా సంఘానికి వచ్చి లేకపోతే మేము అంత దీనికి ఆత్మీయంగా ఎదుగుండే వాళ్ళం కాదు. మేము ఏదో నా జీవితంలో మేము పోతూ ఉండాలి వస్తూ ఉండాలి అంతవరకే, కానీ కానీ అంత ఆత్మీయంగా వాక్యం అంటే ఏ విధంగా చేయాలి, వాక్యం ద్వారా ఏమున్నాయి, నీకు క్విజ్లు పెట్టడం, అలా రకరకాలుగా అనమాట. అంటే ఒక్కొక్క టైం అంటే ఎక్కువగా దేవుణ్ణి ఎక్కువగా స్పెండ్ చేసే విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు మాకు గత రెండు నెలలకి లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో అందరం చక్కగా వండుకోవడం తినడం జరుగుతూ ఉండేది. కానీ మా పాస్టర్ గారు సమయాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్కరికి ఒక గంట ప్రార్థన ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే దానివల్ల మేము ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నాం అంటే, ఇప్పుడు లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చేసేది వ్యాపారం అనమాట. వ్యాపారంలో ఏంటి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసినట్టే వ్యాపారం స్టార్ట్ చేయాలి లాక్డౌన్ తర్వాత. అంటే ఆర్థికంగా చాలామంది దిగజారిపోయారు, అందరికీ చాలా ఇబ్బంది అయిపోయినా కానీ ఆ ప్రార్థన ఏదైతే మేము ప్రతి గంట చేసేవాళ్ళమో, అంటే 12 గంటలు అంటే అందరికి ఒక్కొక్క గంట ఒక్కొక్క గంట సంఘం అందరికీ ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేసేవాళ్ళు ప్రార్థన. అలా చేసుకున్న వాళ్ళ గంట సేపు ఆయనతో గడిపిన దాని వాళ్ళ దేవునితో ఆ కార్యం ఇప్పుడు మనం జరుగుతుంది అనమాట. అంటే మనకున్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఆర్థికంగా ఏదైతే మేము దిగజారిపోయి ఉన్నామో, అవన్నీ దేవుడు పైకి లేపుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఇప్పుడున్న సమయంలో కరోనా విస్తరింపజేస్తుంది బాగా, టైమింగ్ కూడా హాఫ్ డేనే పెడుతున్నారు. హాఫ్ డేలో కూడా దేవుడు మనల్ని మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఆ సమయాన్ని మాకు కేటాయించి మాకు ఆ వ్యాపారాన్ని జరిగించి ఆ అమౌంట్ పరంగా కానీ ఆర్థికంగా మేము ఎదగడానికి, కుటుంబాల సమాధానంగా కానీ, ఇప్పుడు ఎన్నో కుటుంబాల సమాధానం ఉండవు. ఇప్పుడు సమయాన్ని వృధా చేస్తున్నాం, ఏదో టీవీలో వస్తుంటే మెసేజ్ వింటూ ఉంటాం, కానీ ఆయన ప్రతి ఒక్కరికి ఒక ప్రార్థన చేసిన వల్ల ఆ వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం వల్ల ఎన్నో మేలు జరుగుతూ ఉన్నాయి బ్రదర్ మాకు. అదే నేను చెప్పాల్సింది ఏంటంటే అందరికి కూడా దయచేసి మీరు మా సంఘానికి రండి, ఆయన ఒక వాక్యం విని దేవుడు ఆశీస్సులు మీరు పొందండి. మీరే చెప్తారు మీరు నాలాగే ఇలాంటి కార్యక్రమానికి నేను ఇప్పుడు పంచుకోలేదు, ఇప్పటిదాకా ఇప్పుడు చెప్పలేదు బ్రదర్. నాకు ఇలాంటి కార్యక్రమం ఇచ్చిన దానికి ముందుగా దేవునికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను, అదేవిధంగా ప్రత్యేకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలను అడిగి బిడ్డలకి ప్రేక్షకులకి తెలియజేయాలి అన్న ఆలోచన మీకు కల్పించిన దాన్ని బట్టి మీకు మళ్ళీ ఒకసారి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఇలాంటి మాటలు మా ఇలాంటి కార్యక్రమంలో ఎన్నో కూడా మీరు కూడా వచ్చి ఇలాంటి సాక్ష్యాలు మీరు చెప్పాలని మేము ఆశపడుతున్నాం. మా సంఘానికి వచ్చి రండి, దేవుని ఆశీస్సులు పొందాలని ఆశపడుతున్నాను బ్రదర్. అదేవిధంగా అనేక వాక్యాలు మనం వింటూ ఉంటాం, అవును, మనం బైబుల్ చదివేటప్పుడు అయితే టీవీలు అయితే అనేక దేవసేకుల ద్వారా అనేక మాటలు మనం వింటాం. ఏదైనా ఒక సందర్భం ఉందా ఒక వాక్యం మమ్మల్ని బలపరచిన సందర్భం ఏదన్నా? వాక్యం మమ్మల్ని బలపరిచిందంటే అదే బ్రదర్, అంటే నన్ను అంటే ఎక్కువగా చిన్నప్పటి నుంచి నేను కొంచెం లావుగా ఉండేవాడిని, బుద్ధిగా ఉండేవాడిని అనమాట. అయితే అందరూ నన్ను అలా అవుటో లావుటో అని అలా ఏడిపించేవాళ్ళు, అది జరుగుతూ ఉండేది, అలా నడుస్తూ ఉండేవాడిని. అయితే వాక్యం నన్ను ఎప్పుడు పట్టుకుందని ప్రత్యేకంగా చెప్తాను వినండి. అయితే అలా జరుగుతూ ఉండవు, కాలేజీల్లో కానీ స్కూల్లో వాటంతా అలానే ఏడిపించేవాళ్ళు జరుగుతూ ఉండేది, ఏంటి ప్రభా ఏంటి నా జీవితం ఎట్లానే ఏంటి అనేసి అప్పుడే నార్మల్గా ప్రేయర్ చేస్తూ వచ్చేవాడిని. అయితే వేరేవాడు కూడా ఒక అతను మమ్మల్ని చంపడానికి వచ్చాడనమాట, ఒక వ్యక్తి ఇంటి దగ్గరికి వచ్చి బెదిరించడం,
చేయడం, నాకు డబ్బులు కావాలని అడగడం, అలా చేస్తూ ఉండేవాడు. అయితే యవన యవన వయసులో ఉన్నాం కాబట్టి మాకు కోపం వస్తుంది కదా, ప్రతి ఒక్కరు కోపం ఉన్న సహజం. అయితే కోపం వచ్చేది అనమాట, వాడిని ఏదో ఒకటి చేయాలి, నా దగ్గర రాకుండా, నా ఫ్యామిలీ దగ్గర రాకుండా వాడిని ఏదో చేయాలి అని ఆలోచన వచ్చేది. అయితే నేను ఏదేదో వాక్యం చదువుతున్నానో అది పాస్టర్ గారు చెప్పారు కదా, నువ్వు ఏదైతే నువ్వు వింటావు వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని చదువు, దాన్ని తెలియజేస్తుందని చెప్పేవాళ్ళు కదా. అలా ప్రతిరోజు నేను బైబిల్ కూడా చదువుతూ ఉంటాను కదా, ఒక అధ్యాయం చదువుతాను కాబట్టి. అయితే వాడిని ఏదో ఒకటి చేయాలని ఆలోచన చెప్పేసి వేరే వాళ్ళు కూడా డబ్బులు కూడా ఇచ్చడం జరిగింది. వాడిని ఏదో చేయాలి, వాడిని ఏదో కొట్టాలి తిట్టాలి ఏదో చేయాలని కూడా ఆలోచన వచ్చేది. అయితే నేను ఏం చెప్పిన ద్వారా వెళ్ళినప్పుడు సడన్గా నేను వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చాను ఆల్రెడీ, వాడిని ఏదో కొట్టాలి చేయాలి ఏదో అని చెప్పేసి ఇచ్చినప్పుడు కూడా, అంటే నా ఫ్యామిలీ సేఫ్లో ఉండాలని ఆలోచించాను అనమాట. కానీ దేవుడు ఆ వాక్యం తెలియజేసి కీర్తనలో ఒక గ్రంథంలో చదివినప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం సెలవిచ్చాడు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు అని వాక్యాన్ని నాకు పదే పదే నేను చదివినప్పుడు, నీ పనులు తప్పుదోలు చేయకూడదు, ఒక్కడిని శిక్షించిన, అంటే ఇప్పుడు క్రైస్తుడు ఇప్పుడు మన యేసు ప్రభువు మన కోసం మేము చేసిన ఎన్నో పాపాలు ఉన్నాయి, ఆయన దానికోసంగా ఆయన మీద భారం మోపుకొని ఆయన మీద తప్పులని తప్పుదమ్ములని సరిదిద్దుకొని ఆయన సిలువలో రక్తం కార్చారు మా కొరకు. అంటే మేము ఏ పాటి వాళ్ళమి, మేము అంత దీనంగా మమ్మల్ని కొట్టి హింసించి మమ్మల్ని చేయలేదు కదా, అంటప్పుడు మేము చేసే కార్యం తప్పే కదా అనేసి వెంటనే నాకు దేవుడు ఆ వాక్యం బయలుపరిచిన తర్వాత నేను దాన్ని బట్టి నేను వెంటనే ఇమ్మీడియట్గా ఎవరికైతే ఫోన్ చేసాం ఎవరు చెప్పి ఇమ్మీడియట్గా బాబు తప్పమ్మా, ఏం బాబు లేదు మేము రెడీగా నువ్వు రెడీ అయినా డబ్బులు పోతే పోతే నాకు వద్దు, నాకు వెంటనే కార్యక్రమం ఆపేసేయండి, దేవుడు దృష్టిలో శాపంగా మారిపోతాము, దేవుడి కార్యంలో ఏది కూడా శాపంగా మారకూడదు బ్రదర్. నేను ఎదిగిన తర్వాత నేను నేర్చుకున్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను, అలాంటి కార్యక్రమం ఏది కూడా అదే అలాంటి ఆలోచన తొందరపడి ఆలోచన వచ్చినా కానీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు అనమాట, నువ్వు చేసే తప్పు చేయకూడదు అనే ఒక వాక్యం మనం బలపరిచింది. దేవుడు అంటే దేవుని యొక్క ప్రజెంట్ అయితేనేమి, అంటే రాబోయే రోజుల ఫ్యూచర్లో అయితేనేమి, దేవుని యొక్క పరిచర్యలో మీరు ఏ విధంగా మీ యొక్క బాధ్యతగా ఏ విధంగా మీరు సహాయపడాలనుకుంటున్నారు? నేను క్రైస్తవుడు ఇప్పుడు ఈ జీవితంలో ఎదుగుతున్నప్పుడు, అంటే మీరు అడిగారు కదా ఇప్పుడు ఏ విధంగా రాబోయే రోజు ఎదగాలంటే, అంటే ఏ విధంగా ఇంకా నడవాలనుకుంటున్నారు, ఏ విధంగా చేయాలనుకుంటున్నారు అంటున్నారు కాబట్టి, పరిచర్య మీ యొక్క అంటే దేవుని యొక్క పరిచర్యలో అందరికి ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. అవును బ్రదర్, అదే నేను అంటుంది ఏంటంటే బాధ్యతగా మీరు ఏ విధంగా దేవుడు పరిచర్యలో సహాయం చేయాలనుకుంటున్నారు? పరిచర్యలో అంటే ఇప్పుడు ఇలాంటి సమయాలు ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు టీవీలో మెసేజ్లు ఇవ్వడాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు, అలాంటి వాటి అన్నిటి కూడా నీ దేవుని ఒకటే అడిగేవాడిని. పాస్టర్ గారికి అయితే ఏమి ఏదైతే ఆయన ఆలోచనలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, నీ దేవుని నేను ఒకటే అడిగేవాడిని, నన్ను ఆర్థికంగా ఫస్ట్ నిలబెట్టు ప్రభువా, నేను మీ సేవలో ఏది కావాలన్నా పలానాది కావాలి, పలానా పరిచయం చేయాలి, పలానా సువార్త పెట్టాలి, ఇతరులకి సువార్త ప్రకటించాలి, దానికి కావాల్సిన అవసరమైన కార్యక్రమాలు, దానికి వ్యాన్ అయితేమి, ఆటోలు అయితేమి, మైక్స్ అయితేమి, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి, అన్నిటి కూడా నేను సహాయంగా ఉండాలి. అంటే ఇప్పుడు కూడా నా సంఘంలో సంఘం కన్స్ట్రక్షన్ అప్పుడు కానీ ఏదైనా టైల్స్ రూపంలో కానీ ఎక్కువగా నేను ముందడుగా ఎక్కువగా ఉండి మా కుటుంబం కానీ మా తల్లిదండ్రులు అందరూ కూడా సంఘానికి ఇస్తే నీ డబ్బులు ఎక్కడికి పోవు, సంఘానికి ఎప్పుడు మేలు చేయాలని మా తల్లిదండ్రులు అంటే పదవం చందా ఇవ్వడం కానీ అలా మమ్మల్ని అలవాటు చేశారన్నమాట. మా తండ్రి గారు నిప్పో ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు, ఎంతో కష్టించి మమ్మల్ని అసలు ఈ స్థాయికి తీసుకొచ్చారు. అసలు అది చెప్పాలంటే మమ్మల్ని ఎంతోమంది మీరు ఎదగలేరు, మాకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు ఆయన డాక్టర్ అనమాట, వీళ్ళెవ్వరు ఎందుకు పనికిరారు, వీళ్ళు అసలు ఎందుకు చేయలేరు అని నన్ను ఎప్పుడు ఎంతోమంది అనేవాళ్ళు. కానీ క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టి ఆయన తెలుసుకోవడం ప్రారంభించిన తర్వాత ఒక్కరు మనల్ని ఇప్పుడు అనడానికి కూడా అవకాశం లేదు బ్రదర్. అంటే దేవుడి మధ్యలో అంచెలు అంచెలు అన్ని మేళ్ళు మాకు జరుగుతూ పోతూ ఉన్నాం. అసలు ఎంతోమంది బంధువులే ఎంత ఇప్పుడు ఎంతోమంది ప్రోత్సహిస్తారు తప్ప బంధువులే మమ్మల్ని దిగజార్చి ఎందుకు పనికిరారు, వీళ్ళు మీరు చేయలేరు అనేవాళ్ళు అనమాట. అలా మమ్మల్ని దేవుడు చేసిన దానికి మేము అందుకనే పరిచయలో ఇంకా బలంగా వాడపడాలి. ఆర్థికంగా అయితే ఏమి పరిచయం అంటే ఎవరన్నా కనిపించారంటే దేవుని మాటలు వాళ్ళతో ఒక 10 నిమిషాలు బోధించాలి. 10 నిమిషాలు ఏ మన దేవుడు రక్షకుడు నిజ రక్షకుడు అయినా ఏ దేవుడు ఇచ్చిన అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు, పలాన వాక్యాన్ని చెప్పి ఏదైనా తప్పుదేమలో ఆలోచన వచ్చినా పలాన వాక్యాన్ని తీసుకొని వచ్చి చెప్పాలని ఎక్కువగా ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ఎక్కువగా ఎదగాలి, బలంగా ఎదగాలి అని ఆశపడుతున్నాం బ్రదర్. విధంగా అనేక మంది యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకి
మీ జీవితంలో మీరు పొందుకున్న సాక్ష్యం ద్వారా అయితేనే మా యొక్క ప్రేక్షకులకు ఏం తెలియజేయాలి? ఇదివరకు నేను చెప్పినట్టుగా మా సంఘానికి రమ్మంటున్నాను. నేను సంఘానికి వచ్చి అంటే నేను ఇదివరకు ఎన్నో సంఘాలకు వెళ్ళున్నాను, ఆత్మీయంగా ఎదగలేదు కనుక ఇప్పుడు ఆత్మీయంగా ఎదుగుతున్నాను. నాకు ఆయన చేసిన మేలును బట్టి, నాకు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నేను మా సంఘానికి ఆహ్వానిస్తున్నాను. వచ్చి చక్కగా దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని, ఆయన యొక్క మార్గం ఏ విధంగా నడవాలని మీకు నేర్పిస్తారు. ఇప్పటిదాకా మీరు నడవకుంటుంటే ఇప్పటి నుంచి నడుచుకోవడం తెలియజేస్తారు మీకు ఆయన. ఒక్కసారి మా సంఘానికి వచ్చి చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన వాక్యం కానీ ఆయన చెప్పే విధానం కానీ మీకే తెలుస్తుంది. అదొకటే నేను మా ప్రేక్షకులు కూడా చెప్పేది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకొని సాక్ష్యాన్ని మా అందరికి మీరు తెలియజేసినందుకు మీకు మా ప్రత్యేకమైన వందనాలు బ్రదర్. మళ్ళీ మీకు ప్రత్యేక మీకు కూడా మళ్ళీ వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు మేము రాలేదు, ఇలాంటి సాక్ష్యం ప్రతి బిడ్డలతో మేము ఎప్పుడు పంచుకోలేదు. అలా అమూల్యమైన మాటలు వాళ్ళతో పంచుకోవడానికి మాకు ఎంతో సమయం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా వందనాలు చేస్తున్నాం బ్రదర్. ఇప్పుడు వరకు చూస్తారు కదా చక్కని సాక్ష్యాన్ని మనందరం కూడా విన్నాం. ఈ సాక్ష్యం ద్వారా మనందరం కూడా బలపడాలని ఆ ప్రభు పేరిట మేము విశ్వసిస్తున్నాం. మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ విశ్వాసం కొరకై మా సాక్ష్యం అనే ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని దేవుడు మీ యొక్క జీవితంలో చేసిన గొప్ప కార్యాలు సాక్షి రూపంలో ఇక్కడ పంచుకొని అనేక మందిని బలపడే ఉద్దేశం, లేకుంటే బలపరచబడాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఇలా కలిగి ఉంటే మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న మా యొక్క ఫోన్ నెంబర్స్కి మీరు సంప్రదించినట్లయితే ప్రభు చిత్తం అయితే మీకు కూడా ఈ యొక్క అవకాశాన్ని మేము కల్పించి మీ యొక్క విశ్వాసం ద్వారా అనేక మందిని మనం ఆత్మీయంగా ఎదగడానికి మనం కూడా సహాయపడదాం. మరొక వారంలో మరొక సాక్ష్యంతో మీ ముందుకు మేము ఉంటాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించుడు గాక.